జోగులాంబ గద్వాల జిల్లాలో మాజీ మంత్రి డికే అరుణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధరూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నుండి 300 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా డికే అరుణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున విద్యార్థులను రెచ్చగొట్టి ప్రాణాలు తీసుకోవడానికి కేసీఆర్ కారణమయ్యారని అన్నారు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా విద్యార్థులు ప్రాణాలు తీసుకోకుండా ఏ తల్లి ఇలాంటి బాధపడకుండా ఉండడానికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. ఎంతోమంది నిరాకరించినా అందరినీ ఒప్పించి పార్లమెంట్లో బిల్ పాస్ చేసిన ఘనత సోనియా గాంధీ అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క కుటుంబానికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసింది ఏమీ లేదని అన్నారు. రైతులకు రైతు బంధు పథకం పేరుతో 6,000 కోట్ల రూపాయలు ఖర్చు కాగా అందులో బీద రైతులకు 1,800 కోట్లు ఖర్చు కాగా 4,200 కోట్ల రూపాయలు ధనవంతులు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఎక్కడిదక్కడ పోల్చుకునే కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఊర్లలోకి రానిస్తలేరు, ఊర్లలోకి రానిస్తలేరు. మొత్తం వేరే నియోజకవర్గాల మీరు ఏం చేయలేరు, రావద్దని మా ఊర్లకు అని చెప్తున్నారు, అడ్డుకుంటున్నారు. ఈరోజు పోలీసులను పెట్టించి నిన్ననే ఒక మళ్ళీ ఒక ఎలక్షన్ కమిషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎక్కడైనా మీటింగ్లలో ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు అయితే అంటే అది కేసీఆర్ ఉద్దేశించే, వాళ్ళ ఎమ్మెల్యేలను ఉద్దేశించే. వాళ్ళు ఎక్కడ పోయినా ప్రజలు అడ్డుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రశ్నించకూడదని ఈరోజు కేసులు అయితే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగుతా ఉంది, ఒక నికృష్ట పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఇన్ని రోజులు ఎవరి పోలీసు వాళ్ళు ఎక్కడ రాలే, ఎమ్మెల్యే ఉంటే కానీ ఎక్కడ రాలే, నా ఎంబడి యా ఊళ్ళో ప్రోగ్రామ్ ఉంటే రాలే, నాకంటే ముందే వాడు అన్ని చేసి పడేస్తుంది, నాకంటే ముందే ఎమ్మెల్యే తీసిపెట్టి ఎమ్మెల్యే పక్కన తోడు. ఈ రోజు పోలీసు వాళ్ళు నా వెనకనే, నేను ఇంట్లోకి వెళ్ళి కాలు పెడితే నా వెనకనే పోలీసు వాళ్ళు. ఏమో యాడికి పోతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది మొత్తం నా వెనకనే. నేను ఇంట్లోకి వెళ్ళి కాలు పెడితే నా వెనక పోలీసు వాళ్ళు. ఇంతకు ముందు ఎప్పుడు లేదు ఇటువంటి పరిస్థితి. ఈరోజు పోలీసులను పెట్టించి ప్రజలను భయపడియాలా, మనని భయపడియాలా, పోలీసు రాజ్యం చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష ఏదైతే రసాకారుల పాలన మన పెద్దలు చూసిండ్రో, ఈ రోజు అటువంటి పాలన మళ్ళా ఈ తెలంగాణంటే మనం అందరం కూడా దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి పని ఉంది. ఆనాడు రజాకార్లను తిప్పి కొట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద మళ్ళొకసారి ఈ రోజు బానిస బతుకులు బతకడానికి ప్రజలెవ్వరూ సిద్ధంగా లేరు. ఆ యొక్క బానిస బతుకులు మనకు వద్దు అని ఈ రోజు ఓటు ద్వారా తెలియజేస్తున్నటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ చిన్న చిన్నవి ఉన్నా ఏవే ఉన్నా ఇది పెద్ద ఎలక్షన్, ఇది అందరికి ప్రజల కోసం వచ్చిన ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో అందరూ కట్టుకట్టి మాట మీద ఉండి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపియండి. మీ అందరి మీ ఆడపాటి అందరూ ఆడబిడ్డగా 3 సార్లు ఎమ్మెల్యే మీరందరూ గెలిపించినా ప్రతిసారి ప్రజల కోసమే పనిచేసుకుంటూ వచ్చినాం. చేతనైనా కొద్దీ తెలియజేస్తా ఉన్నా మనం చేసిన మోసాలకు
మనకి ఇచ్చినటువంటి హామీలను ఏవి నెరవేర్చకుండా ప్రజలకు మాటలతోనే మభ్య పెట్టేటటువంటి టిఆర్ఎస్ పార్టీని ఈ రోజు కనుక మనం ఓడించకపోతే తెలంగాణ అప్పుల పాలైపోతుంది. తెలంగాణ అప్పుల పాలైపోయింది. ఇప్పటికే ఈ తెలంగాణ మనం బతికి మన బతికి పట్టగట్టాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి మీకు ఈ సందర్భాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఒక కుటుంబం కేసీఆర్ వాళ్ళంతా కుటుంబం అంతా ఈరోజు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి మనల్ని అప్పులు వేసి వాళ్ళు దోచుకొని తింటా ఉన్నారు. అటువంటి దోపిడీదారుల చేతుల నుంచి తెలంగాణ విముక్తి చేయాలంటే టిఆర్ఎస్ పార్టీని ఓడించాలని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. చదువుకున్నటువంటి పిల్లలు రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్లు చేస్తూ రెచ్చిపోయే విధంగా సెంటిమెంట్ మాటలు చెప్తూ మరి ఎంతో మంది పిల్లలు ప్రాణత్యాగాలు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి ఇంకా అట్లే కొనసాగితే తెలంగాణకి కాదు ప్రమాదం. ప్రతి తల్లి కూడా ఎంతో పెద్ద ప్రేమతో పిల్లల్ని కని పెంచి పెద్దగైన పిల్లలు తమకు ముసలితనానికి అండగా ఉండనటువంటి పిల్లలు ప్రాణాలు తీసుకుంటుంటే ఆ తల్లి మనసు దాన్ని చూసి తట్టుకునలేక ఏది ఏమైనా తెలంగాణ ఇచ్చారని నిర్ణయం తీసుకొని ఆ రోజు కేంద్రంలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి లేకున్నా చిన్న చిన్న రాష్ట్రాల పార్టీలు చిన్న చిన్న పార్టీలతో పొత్తులతో రాష్ట్ర కేంద్రంలో అధికారంలో ఉన్నా అందరినీ ఒప్పించి మెప్పించి పార్లమెంట్ లో మరి బిల్లును పాస్ చేపించినటువంటి ఒక పట్టుదల కలిగినటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారు. ఆమె వల్లనే మనకు తెలంగాణ సాధ్యమైంది. మీకు అందరికి ఇంటింటికి మన కార్యకర్తలు మీకు వచ్చి ఆ పాంప్లెట్స్ ఇచ్చి మీకు అన్ని విషయాలు స్వయంగా మళ్ళీ మీకు ఇంటి దగ్గర చెప్తారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి మహిళా సంఘాలకు మర్చిపోయిన మహిళా సంఘాలకు అందరికి మీకందరికి కూడా ఇంతకు ముందు మహిళా సంఘాల 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. ఈరోజు వడ్డీ లేని రుణాలకు ఆయన వడ్డీ కట్టలేరు. అందరు మీరే వడ్డీ కట్టుకుంటున్నారు. చాలా మంది కట్టలేక ఇడిచిపెట్టినారు కూడా. మళ్ళా సంఘాలన్నింటినీ కూడా ఒక్కొక్క సంఘానికి ప్రతి సంఘానికి 1 లక్ష రూపాయలు వాళ్ళకు గ్రాంట్ రూపంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాల ఒక్క సంఘానికి 1 లక్ష రూపాయల గ్రాంట్ అందజేస్తున్నారు. మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఈ రోజు అభయ హస్తం తీసేసినారు, స్కాలర్షిప్లు తీసేసినారు, బీమా లేదు, అన్ని బంద్ అయిపోయాయి. మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకందరికి కూడా ప్రమాద బీమా సంఘంలో ఉన్నటువంటి సభ్యురాలకందరికి కూడా 5 లక్షల రూపాయల ప్రమాద బీమాని కూడా అందజేస్తున్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ పిల్లలకి ఇద్దరు ఏ విధంగా స్కాలర్షిప్లు ఇచ్చినామో ఇద్దరికి అదే విధంగా మళ్ళీ స్కాలర్షిప్లు అందజేస్తాం. అభయ హస్తం పథకాన్ని కూడా మళ్ళీ ప్రవేశపెడతాము. ఇప్పుడు బంద్ అయింది, మళ్ళీ ప్రవేశపెట్టి 1000 రూపాయల నుంచి 3000 వరకు పెన్షన్ అంటే మీరు మీ సంఘాలు ఎట్లా కట్టుకుంటారో అట్లా దాని ప్రకారంగా మీకు అభయ హస్తంలో పెన్షన్ కూడా అందిస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాని నుంచి దీనికి 8 కిలోమీటర్లు లేదు, ఇన్నేళ్ళైంది నీళ్లు రాలేదన్నారు పోయిన ఎలక్షన్లలో. మరి ఈరోజు నేను ఇచ్చిన మొత్తం ప్రాజెక్ట్ అయిపోయి పైప్ లైన్ వేసి నీళ్లు వచ్చేదాన్ని కూడా 8 ఎందుకు 4 ఏళ్ల నుంచి నీళ్లు రాలేదని ఒకసారి అందరు ఆలోచన చేయాలి. పూర్తయిన ప్రాజెక్ట్ ద్వారా ఊరూరికి ట్యాంకు నింపితే కూడా నీళ్ళు వచ్చేసి ప్రతి ట్యాంకుకు ఈరోజు ఇంటింటికి నల్లారి మొత్తం పైపులు ఎక్కడ చూస్తే మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ పైపులు చూసి లేకుంటాం. నెట్టెంపాడు ప్రాజెక్టు చేసినప్పుడు కూడా మనం అట్లా పైపులు ఎప్పుడు చూసి లేకుంటాం. ఆ నీళ్ల ప్రాజెక్టు కోసం ఎక్కడ చూసినా రోడ్ల మీద పైపులు పైపులు. ఆ పైపుల కోసమే మిషన్ భగీరథ వచ్చింది కానీ వీధ ఊళ్ళకు నీళ్లు రాపని ఇక్కడ రాలేదు మిషన్ భగీరథ అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాం. ఆ పైపులతోనే 1000 కోట్లు దోచుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం. మిషన్ భగీరథ పేరు మీద ఈరోజు 60,000 కోట్లతో ఆ తాగునీటి ప్రాజెక్టు పెట్టి 1000 కోట్ల ధనాన్ని దోచి ఇప్పుడు ఆ ధనంతోనే ఎన్నికల్లో గెలవాలనేటటువంటి విధంగా మళ్ళా ఎత్తాన్ని అధికారంలోకి రావాలి, కోట్ల రూపాయలు గుమ్మరియాలి అధికారంలోకి రావాలనేటువంటి తాపత్రయంతో ఉన్నది తప్ప ఇంటింటికి నల్లా ఇచ్చినాకనే మంచినీళ్ళు వచ్చినాకనే నేను ఓటు అడుగుతానటువంటి కేసీఆర్ కు ఈరోజు ఓటు అడిగే హక్కు ఉందా అని మనం ఒకసారి ప్రశ్నించాల్సినటువంటి అవసరం. టిఆర్ఎస్ వాళ్ళు ఊళ్ళకి రాకండి, మీరు ఓటు అడగకండి అని చెప్పాల్సిన బాధ్యత మన అందరికి ఉందని చెప్పి మీరు చెప్పిన మాటనే ఇంటింటికి నల్లా నీళ్ళు వచ్చినాకనే మేము ఓటు అడుగుతాను, మీరు ఓటు అడగరాదు ఇప్పుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాడిని ప్రశ్నించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు